మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరం, హర్ష సాయి యూట్యూబర్. హర్ష సాయి పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. గత కొంతకాలంగా ఒక కేసులో ఇరుక్కోవడం, కొన్ని ఆరోపణల్ని మూటగట్టుకోవడం కూడా మనం చూసాము. దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా హర్ష సాయి చేశాడు. కానీ ఈరోజు హర్ష సాయి మీద నార్సింగి పిఎస్ లో ఒక కేసు నమోదైంది. ఒక అమ్మాయిని, బిగ్ బాస్ ఫేమ్ ఒక అమ్మాయిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ కూడా అమ్మాయి అడ్వకేట్ ని తీసుకుని వెళ్ళి నార్సింగ్ పిఎస్ లో కేసు పెట్టింది. అసలు ఏం జరుగుతుంది? హర్ష సాయి ఈ విధంగా మరొకసారి కేసులో ఇరుక్కోవడం, ఇది ఎంతవరకు ఎలా చూడాలి? అలానే ఈ కేసు ఫేకా లేదంటే అమ్మాయి ఫేకా ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో కరాటి కళ్యాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, ఈరోజు హర్ష సాయి అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. తను సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలకి పెడతాడు అనే ఒక మంచి పేరుని మూటగట్టుకున్నాడు హర్ష సాయి. ఇదే నేపథ్యంలో కొన్నాళ్ళ క్రితం కొన్ని ఆరోపణలు ఎదుర్కోవడం, దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఈ రోజు నాసింగి పిఎస్ లో ఒక అమ్మాయి, బిగ్ బాస్ ఫేమ్ అమ్మాయి, సో కేసు పెట్టింది. అసలు ఈ కేసును ఎలా చూడాలి? ప్రేమ పెళ్లి పేరుతో వాడుకొని వదిలేశాడు, 2 కోట్ల రూపాయలు నా దగ్గర తీసుకున్నారు తండ్రి కొడుకులు అంటూ కూడా ఇద్దరి మీద కేసు పెట్టింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసుని మనం ఎలా చూడాలి అంటారు? హర్ష సాయి అనే అబ్బాయి ఫస్ట్ యూట్యూబ్లో నేను చూసినప్పుడు అప్పుడు ఒక సంచలనంగా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఆయన అంటే కొంతమంది, నాకు ఫస్ట్ చూసినప్పుడు మంచి పని చేస్తున్నాడు, ఎందుకంటే బేసికల్గా అబ్బాయి విజయనగరం, సో విజయనగరం వైజాగ్లో ఉంటాడు అని తెలిసిన తర్వాత మా నా ఊరు వైపు నుంచి మంచి పని చేస్తున్న అబ్బాయి నేను ఎప్రిషియేట్ చేద్దామని చాలాసార్లు ఎలాగ ఈ అబ్బాయిదని రెగ్యులర్ ఫాలో అయ్యేదాను. ఫాలో అయ్యేప్పుడు నాకు చాలా నచ్చేవి కొన్ని కొన్ని వీడియోస్, ఇల్లులు కట్టించడం ఇవన్నీ చేశాడు కదా. సో అవన్నీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంప్రెస్ అయ్యి పిల్లోడు చిన్న వయసులో మంచి పని చేస్తున్నాడు, మంచి సాహసాలు చేస్తున్నాడే అనుకున్నాను. తర్వాత అదంతా కొంత కరెక్ట్ కాదను, కొంతమంది ఇలా వస్తూ ఉండేవి. ఎప్పుడైనా ఒక మంచి చేసేప్పుడు ఒక చెడు వేస్తూ ఉంటారు కదా, నేను అట్లా అనుకున్నాను. తర్వాత ఒక ఆయన వచ్చారు, మీకు తెలిసే ఉంటుంది, యుఎస్ నుంచి, యువ సామ్రాట్ రవి అని ఆయన వచ్చి మొత్తం వివరాలు తీసుకొని మొత్తం బయటపెట్టి ఈయన అకౌంట్ నెంబర్ ఇది, ఈయన సంపాదిస్తుంది ఇంత, 30 సెకండ్ వీడియో 1 కోటి రూపాయలు తీసుకుంటున్నాడు. 30 సెకండ్స్ ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా తీసుకోరు. సో ఇతను 30 సెకండ్స్కి 1 కోటి రూపాయలు దగ్గర ఛార్జ్ చేస్తుంటే, బ్లాక్ వైట్లో తీసుకుంటుంటే, ఇతని పరిస్థితి ఏంటి? ఇతను ఎందుకు ఇలా, ఇతను చేస్తున్న దానాలన్నీ కూడా ఇంత సంపాదిస్తుంది ఇంత అని చెప్పాడు ఆయన. ఇప్పుడు 1000 కోట్లు ఉంది ఆయనకి దగ్గర దగ్గర ఆస్తి అని ఆయన ఆరోపణ చేశాడు. చేస్తే అది చూసాక నేను షాక్ అయ్యాను, ఇదంతా ఇంత ఉందా అని. ఈ గ్యాంబ్లింగ్స్ అవి వీటికి ప్రమోషన్స్, చాలా యాక్ట్స్కి అన్నిటికి ప్రమోషన్ చేస్తున్నారు అది ఇది అని చెప్తే నేను, మనకు తెలిసినంత వరకు చూస్తే మనం అన్నీ సరే అని మనం అలా వింటున్నాం చూస్తున్నాం. సో ఎవరు తప్పు చేసినా మంచి కోసం చేస్తున్నాం అని చెప్పి దాని వెనక ఏదైనా ముసుగున్నా తీయాల్సిందే బయటికి. సో అలాంటి టైంలో చాలామంది బాధితులు వస్తారు, మాట్లాడతారు అన్నారు. చాలామంది వచ్చి ఇతనికే తిట్టారు, వ్యవసాయంలోనే మీరే తప్పు చేస్తున్నారు, అబ్బాయి చాలా హెల్ప్ చేస్తున్నాడు, తింటే తిన్నాడు, తను మంచి చేస్తున్నాడు, అందులో కొంతనే చేస్తున్నాడు కొంతమంది అన్నారు. సో అది మంచిదే కానీ పిల్లల్ని యువతను తప్పుదారి పట్టించే ఏ ప్రమోషన్ అయినా అది కరెక్ట్ కాదు. తప్పుదారి పట్టించే ప్రమోషన్స్ని మనం సపోర్ట్ చేయకూడదు. సో ఆయన సంపాదించుకుంటున్నాడు, ఆయన చేస్తున్నాడు అంతా బాగానే ఉంది, బాగానే సపోర్ట్ చేస్తున్నాడు, ఎంత సంపాదించాలని తీస్తున్నాడో ఏదో ఉంది. ఇప్పుడు ఈ అబ్బాయి పైన అనేకమైన ఆరోపణలు వస్తున్న తరుణంలో మిత్రా శర్మ యూట్యూబర్, సారీ ఆ యూట్యూబర్ పైన బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ, ఆవిడ కూడా ఇప్పుడు ఏంటంటే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, పెళ్లి చేసుకునే క్రమంలో నేను 2 కోట్ల రూపాయలు అతనికి ఇచ్చాను. సో 2 కోట్ల రూపాయలు నేను ఇచ్చి సినిమా తీసే అతను పెట్టి హీరోగా కూడా తనే పెట్టి తీసిందని కొంత వదంతులు వస్తున్నాయి. సో ఏదో మొత్తానికి ఈ మిత్రా శర్మకి ఇతనికి మధ్య ఏదో చెడింది. ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉన్నారు, కలిసి తిరిగారు, చాలా ఫోటోస్ అవి కూడా వచ్చాయి చూసాం. సో ఇప్పుడు వీళ్ళు సినిమా కూడా హీరోగా వచ్చాను నేను అని చాలా గట్టిగా, అబ్బాయి వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ యాక్సెంట్ ఉంటుంది, అలా ఏదో ఆయన అలా క్రియేట్ చేసుకున్నాడు, అలాగే ఏదో మొత్తానికి తనకంటూ ప్రత్యేకత కావాలనుకోండి చేశాడు, ఏదో వాయిస్లో కానీ మాడ్యులేషన్స్ కానీ. సో ఈ అమ్మాయి ఎక్కడో పడింది, నిజం ఎంతో అబద్ధం ఎంతో ఇద్దరికి ఏమని జరిగింది, ఈ అమ్మాయి పడిందా అబ్బాయి పడేసాడా లేకపోతే ఇద్దరు కలిసి ఫ్రెండ్లీగా ఉన్నారో తెలియదు మనం, ఎందుకంటే ఒకవైపే ఇప్పుడు వినేసి మనం చేయలేం. సో మిత్రా శర్మ 2 కోట్లు ఎక్కడవి ఫస్ట్ నా క్వశ్చన్, మిత్రా శర్మ 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి,
ఆ 2 కోట్ల రూపాయల అమ్మాయి దగ్గర అంత జమ అయితే ఏ రూపంలో అబ్బాయికి ఇచ్చింది? ఈ అబ్బాయి ఎలా అడుగుతారు, అమ్మాయిని కూడా అడగాలి కదా. 2 కోట్ల రూపాయలు మీ దగ్గర ఎలా ఇచ్చారు, మీరు ఏ విధంగా ఇచ్చారు, మీ దగ్గర తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, అవి కూడా ఇవ్వండి వివరాలు. మొత్తం ప్రెస్కి పోలీసులకి అంత ఇవ్వండి 2 కోట్ల వివరాలు. ప్లస్ ఈ అమ్మాయి కూడా ఇంతకుముందు సనీలియంతో ఒక సినిమా తీసింది, ఒక సినిమా స్టార్ట్ అయింది సనీలియంతో. ఆ స్టార్ట్ అయిన సినిమా ఆగిపోయిందో సంథింగ్ ఏమైందో లేదు. సో ఈ అమ్మాయి మీద కూడా కొన్ని ఉన్నాయి పుకార్లు వదంతులు. సో అవి కూడా క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత అమ్మాయి పైన ఉంది. అవి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు అంటే ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకొని మాట్లాడదాం. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాలి కదా, కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది బయట. ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిని రైట్ అనలేం, ఆ అబ్బాయిని రైట్ అనలేం. సో ఇప్పుడు ఎవరిని దొంగ అనాలన్నా ఇద్దరు వైపు తప్పులు కనిపిస్తున్నాయి. సో ఈ అమ్మాయి నన్ను ఇప్పుడు చేశాడు అనడానికి, అంటే ఈ మధ్య అంతా అమ్మాయిలు వరుసగా కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఒక కేసు వేస్తే నేను ఒక ఫేమ్ తెచ్చుకోవచ్చు, నేను కూడా అందరిలా నాన్నతను, నేను ఒక ఫేమ్, బిగ్ బాస్ ఫేమ్, అది ఒక ప్రముఖ యూట్యూబర్, బాగా డబ్బులు సంపాదిస్తున్న అబ్బాయి అని అమ్మాయి వేసిందా? ఇప్పుడు నా టైంలో నేను ఇచ్చిన దానికన్నా ఎక్కువ తీసుకుంటాం అనుకుందా, లేకపోతే నిజంగా ఈ అమ్మాయి ఇచ్చిందా? మనకు కావాల్సిన క్లారిటీ. సో ఇది ఇది ఒక వెర్షన్. సో ఈ అమ్మాయితో పాటుగా ఆ అబ్బాయి ఏం తప్పులు చేశాడు? హర్ష సాయి యువసామరేట్ మీద 4-5 కేసులు బుక్ చేయించాడు. విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి ఒక అబ్బాయి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా బయట పెట్టినందుకు గాను అది చేయకూడదు, ఇది చాలా తప్పు, నేను ఒక ఇండియాన్ని, నా మీద ఇట్లా ఎలిగేషన్స్ వేసి ఇలా చేశాడు, సో ఇతను ఇలా చేసినందుకు ఇతని మీద కేసు నమోదు చేయండి అని చెప్పేసి సమ్ ఏ సెక్షన్స్తో తెలియదు కానీ సెక్షన్స్ పైన ప్రకారం అవన్నీ కూడా రేపు వెళ్ళడం తీసుకొని చెప్దాము. సో ఆయన మీద 4-5 కేసులు పెట్టారు. 4-5 కేసులు పెట్టి ఏవో ద్రోహం కింద అనుకుంటా, సమ్ చీటింగ్ సమ్ అలాంటి వాటిలో. సో కేసులు పెట్టడంతో పాటుగా అతన్ని 10.5 అవర్స్ విచారణ చేయించి కేసు పెడితే పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. మరీ అంత విచారణ చేసినంత దేశద్రోహం కానీ లేకపోతే అంత ఇది కానీ ఆయన ఏం చేయలేదు. సో ఆయనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన 1.5 గంటల పాటు విచారణ జరిపి ఆయన ల్యాప్టాప్తో ఫోన్లు అన్ని తీసేసుకున్నారంట. సో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? హర్ష సైజ్ డబ్బు ఉంటే మీరు కేసులు పెట్టడం వరకు ఓకే, ఎలా ఇంట్రాగేట్ చేస్తారు, ఎలా అంతసేపు ఉంచుతారు ఒక మనిషి పోలీసులు? సో అదొకటి. సో ఆయన తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రజలను మోసం చేస్తున్నాడు అని చెప్పాడు. కాదు అంటే నువ్వు నిరూపించుకో, జరగట్లేదు జరగలేదని చెప్పి నువ్వు చూపించాలి. అంతేగాని ఆయన ఎక్కడో విజయనగరంలో ఉన్న అబ్బాయి ఇక్కడ 0 FIR చేయించి 10.5 గంటలు ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం అన్ని తీసేసుకుని ఆయన దగ్గర అన్ని చేసేసి ఎందుకు ఒక మంచి కాజ్ కోసం నేను ఫైట్ చేశానా అని ఆయన ఫీల్ అయ్యేటట్టు చేశారు ఆఖరికి. అంటే మంచి కోసం ఎవరైనా వస్తే వెనక్కి వెళ్ళిపోవాలి. సో ఇంకా ఒక మాట ఆయన నేను మాట్లాడినప్పుడు అన్న మాట ఏంటంటే, ఆ యువసామ్రాట్ గారు నా మీద అటెంప్ట్ మర్డర్ కూడా జరిగింది అని కూడా చెప్పాడు ఆయన. సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అంటే మళ్ళీ వస్తే హర్ష సాయి దగ్గరకు వస్తుంది. ఎవరి మీద ఎవరు ఎలిగేషన్ వేశారు, ఎవరి కోసం ఇదంతా చేశారు? సో ఏంటంటే, సో ఎవరు ఇవన్నీ చేస్తున్నారు? ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి హర్ష సాయి కూడా ఫెయిర్ గేమ్ లేదు, పాత అంత ఫెయిర్ గేమ్ లేదు. సో ఇంత డబ్బులు సంపాదించాడు 1000 కోట్లు అని అతను చెప్తున్నాడు. సో 1000 కోట్లలో ఎంతవరకు ఈయన సంపాదించాడో, 100, 10, 2, 1? మేడం యాక్చువల్లీ నాకు ఇక్కడ చిన్న డౌట్. మీరు ఇంతకు ముందు అన్నారు కదా హర్ష సాయి యువ సామ్రాట్ మీద కేసులు పెట్టించారు, 0 FIR పెట్టించి ఇక్కడ అబ్బాయి మీద 4-5 కేసులు పెట్టేలా చేశాడు, అంటే తనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పేసి. మరి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అబ్బాయి ఈరోజు నార్సింగ్ లో తన మీద కేసు ఫైల్ అవుతున్నప్పుడు ఎందుకు చూస్తున్నాడు? మరి అదే ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఎందుకు వాడలేదు? వాడుంటే తిని ఈరోజు కేసు ఫైల్ అయ్యి ఉండేది కాదుగా తన మీద. ఇక్కడ అమ్మాయిలదే రాజ్యం అండి. ముందు అమ్మాయిలదే రాజ్యం. అమ్మాయి వెళ్ళగానే ఫస్ట్ కేసు తీసుకుంటారు. అందులోనూ ఒక యూట్యూబరు బాగా ఫేమ్ ఉంది, ఈ అమ్మాయి కూడా పేరుంది, కొంత కొంత ఉంది, బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది. సో ఫస్ట్ కేసు అయితే నమోదవుతుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో మొన్న ఒక అమ్మాయి పెడితే అమ్మాయి మీద అమ్మాయి పెట్టిన కేసులన్నీ నమోదయ్యాయి. తర్వాతే కదా జనాలకి ఏం క్లారిటీ వచ్చిందో చూసుకున్నాయి. ఇప్పుడు మేము వెంటనే రెండు మాట్లాడేలేదంటే నేను ఇద్దరు ఈ అమ్మాయి తప్పు, ఈ అమ్మాయి రైటు, అబ్బాయి తప్పు అని అనలేను నేను. ఎందుకంటే మొన్న ఒక అనుభవం నాకు మొన్న అయినప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు రైట్ అని తెలుసుకోకుండా నేను మాట్లాడకూడదు. సో అందుకనే నేను రేపు ఇంకా క్లారిటీ ఇస్తానన్నాను. ఈ రోజు వచ్చిన క్లారిటీ వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది, రేపటికి ఎవరు తప్పు ఎవరు రైట్ అని ఇంకా వస్తుంది మనకి. సో అందువల్ల ముందు ఫస్ట్ ఎఫ్ఐఆర్ అవ్వాలి. అమ్మాయి వెళ్ళి నన్ను ఇలా ఒక అబ్బాయి చేశాడంటే ఖచ్చితంగా మీరెళ్ళినా ఇంకొకరు వెళ్ళినా పెడతారండి కేసు. తర్వాత నిజాలు బయటకు వస్తాయి. ఈ అబ్బాయి తప్పుందా, అమ్మాయి తప్పుందా అన్నది బయటకు వచ్చేది రేపు ఎల్లుండిలో మనకు ఇద్దరు వచ్చి మాట్లాడినప్పుడు.
సో మనం వెంటనే అబ్బాయి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అండి, ఎందుకు లేదు ఇన్ఫ్లుయెన్స్ అబ్బాయికి, ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టే కదా. సరే పని చేద్దాం, యశోమ్ రెడ్డి గారు కాల్ చేద్దాం ఒకసారి, లైవ్ లో కాల్ చేద్దాం, ఒకసారి మాట్లాడదాం ఆయన ఏమంటాడో చూద్దాం. నమస్తే అండి యశోమ్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు హర్ష సాయి అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ అవ్వలేదు సారీ కేసు నమోదైంది, అరెస్ట్ అంటే అరెస్ట్ అవుతాడు అని కూడా అంటున్నారు. చూసారా స్క్రోలింగ్? మీరు ఆయన స్కామ్ లన్నీ బయట పెట్టారు కదా, మీకు ఏ విధమైన అనుభవం ఉంది? నాకు చాలా గొప్ప అనుభవం అండి. కేసులు పెట్టడం, మర్డర్ అటెంప్ట్స్ చేయించడం, గుండాలతో బెదిరించడం, ఇలాంటివన్నీ చేసేవాడు ముందు హర్ష సాయి అనేవాడు. కాకపోతే ఒక్కటి, ఒక్క బాధితురాలన్నా ఇప్పుడు ముందుకు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. అవునండి, అంటే ఏ విధమైన కేసులు పెట్టారు మీ పైన? నా మీద ఐటీ యాక్ట్ అని, విజయనగరంలో ఉంటున్న హర్ష సాయి ఇక్కడకు వచ్చి తెలంగాణకు వచ్చి తెలంగాణ పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ ఇక్కడ ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసి నా మీద కేసెస్ పెట్టడం జరిగింది. ఓకే, సెక్షన్స్ ఏమైనా తెలుసండి మీకు? అంటే ఐడెంటిటీ థెఫ్ట్ అండి. ఓకే, ఐడెంటిటీ థెఫ్ట్ అని మీకు మీద కేసులు పెట్టారు. సో మీ దగ్గర పోలీసులు అన్ని తీసుకున్నారండి వివరాలన్నీ? అంటే నా ల్యాప్టాప్, నన్ను అసలు వాళ్ళు పెట్టిన కేసెస్ ప్రకారం నాకు జస్ట్ నోటీస్ ఇవ్వాలి, కానీ నేనేదో రేప్స్ చేసినట్టు లేకపోతే మర్డర్స్ చేసినట్టు ఒక పది మంది పోలీసులు వచ్చి ఇంటి నుంచి తీసుకెళ్లడం జరిగింది. దానివల్ల పది మంది పోలీసులు వచ్చి బలవంతంగా తీసుకెళ్లి నా ల్యాప్టాప్ ఫోన్ అన్ని తీసుకొని ఇవన్నీ చాలా చాలా చిత్రవాద అనుభవించాను. అంటే నేను తనని బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నావు, బెట్టింగ్ యాప్స్ మానే, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో ప్రాణాలు నష్టపోతున్నాయని బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతుంటే అతను నన్ను ఒక బ్లాక్ మెయిలర్ లాగా చిత్రించాలని ఫోన్స్ అవన్నీ ఏది ఒక రికార్డింగ్స్ అవన్నీ ట్యాప్ చేసి. అయ్యో, మీరు ఇంత సఫర్ అయినట్టు ఎక్కడ బయటికి రాలేదండి, తెలియలేదు ఎవరికి మాకు. అంటే చెప్పానండి, కానీ డబ్బున్నోడు ముందు మామూలు మధ్య తరగతి వాళ్ళం కదా. ఆయన డబ్బులు బాగా సంపాదించాడు అంటారు అయితే? వేల కోట్లండి, ఆయన ఆ ఇన్వాయిసెస్ అన్ని బయట పెట్టినందుకే కదా ఖర్చు కట్టి. ఓకే, అంటే వేల కోట్లు సంపాదించాడు కాబట్టి ఏదన్నా కొనగలుగుతాడు. అవును, ఎవరినన్నా మానిపులేట్ చేయగలుగుతాడు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ దృష్టికి ఎందుకు వెళ్ళలేదు? ఎక్కడో ఇటలీలో ఉన్న ఒక చిన్న పిల్ల మీద జరిగిన ఒక అసహ్యమైన కామెంట్ ని నేషనల్ ఇష్యూ చేసి అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒక లావణ్య, ఒక రాజ్ తరుణ్ కి జరిగిన పర్సనల్ గొడవని ఒక నేషనల్ ఇష్యూ లాగా ప్రొజెక్ట్ చేసి డిబేట్స్ పెట్టారు. కానీ బెట్టింగ్ వల్ల నష్టపోతున్న వాళ్ళు ఇన్ని వేలల్లో ఉన్నారు, ఇన్ని లక్షల కోట్లు దేశ సంపద బయటకు వెళ్ళిపోతుంది, ఇంత మంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నాయి, ఈ కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి, కానీ దీని గురించి ఎందుకు మాట్లాడరు, ఎందుకు ఎవరు చర్యలు తీసుకోరు? ఇది నా ఆవేదన. కానీ ఒక పర్సనల్, ఇది ఇప్పుడు ఏదైతే ఒక బాధితురాలు బయటకు వచ్చారో ఎవరైతే, ఆవిడది పర్సనల్ యూనో పర్సనల్ అటాక్ ఆర్ పర్సనల్ విక్టిమ్. ఇట్లాంటి విక్టిమ్స్ ఇంకా ముందుకు వస్తారు అతి త్వరలో, ఇట్లాంటి పెద్ద పెద్ద స్కామ్స్ అందరూ జైలుకి వెళ్తారు అని కోరుకుంటున్నారు. చాలా మంది ఉన్నారంటారా ఇతని బాధితులు, హర్ష సాయి బాధితులు? నా నాలెడ్జ్ లో అయితే మటుకు చాలా మంది ఉన్నారండి. కాకపోతే నేను విక్టిమ్స్ గురించి వాళ్ళు ఇది ఒక పర్సనల్ ది తీసుకొచ్చేసి, నేను నా కాజ్, నా ఫైట్ ఈజ్ అగైన్స్ట్ బెట్టింగ్ యాప్స్. నేను ఇది ఒక పర్సనల్ ఫైట్ చేయట్లేదు. ఓకే, అర్థమైంది. సో మీరు ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఒకసారి మీరు వస్తే మాట్లాడదామండి వివరాలు, ఇదే బెట్టింగ్స్ మీద తీసుకొని ఖచ్చితంగా మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. అర్థమైందా క్లారిటీ? సో ఆయన బాధితుడు, డైరెక్ట్ గా మనం మాట్లాడాం బాధితుడితో. సో ఈయనకి ఏ విధంగా ట్రీట్మెంట్ జరిగిందో అర్థమైంది. సో ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, ఆయన డబ్బు ఉన్నాడు, నా దగ్గర డబ్బు లేదు, నేను సామాన్య జీతగాడిని, సో మధ్యతరగతి వాళ్ళకి కొంచెం కష్టం, ఎంత ఫైట్ చేసినా అని. అంటే మన వ్యవస్థ బాగుపడి నిజంగా ఏదన్నా ఫైట్ చేసేటప్పుడు ఫైట్ గుడ్ కాస్ కోసం ఫైట్ చేస్తే హెల్ప్ అయితే, మన అధికారుల దగ్గర నుంచి బయట నుంచి మొత్తం మనకి హెల్ప్ అయితే ఆటోమేటిక్ ఇంకొంతమంది ముందుకు వస్తారు కొన్ని విషయాలు. లేకపోతే ఎవడో చేసుకుంటాం మనకెందుకు, అందరూ వెనక్కి వెళ్ళిపోతారు పక్కకి, అప్పుడు ఎవరికి ఎవరు హెల్ప్ చేస్తారు? ఇప్పుడు నేను ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాను, మరి రేపు నాకు థ్రెటనింగ్ వచ్చి
నా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి అనుకో, నాకేమనిపిస్తుంది చా ఈ తలప నాకెందుకు అనుకుంటారు, అందరూ నాలా మొండిగలరు కదా ముందుకి, నాకు ఎన్నో థ్రెట్నింగ్స్ ఉంటాయి, నేను ఎంత థ్రెట్ ఇచ్చినా నేను స్టాండ్ తీసుకుంటే నిలబడతా, బట్ అందరూ అలా ఉండాలని లేదు, అందరూ అలా చేయలేరు. పాపం ఆయన కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి గట్టిగా ఉన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, లేకపోతే ఆయన 10 మంది పోలీసులు వచ్చి ఇంటికి తీసుకెళ్ళమేంటమ్మా, ఆయన ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి వర్క్ చేస్తున్నాడు ఆయన, చాలా క్లియర్గా దేశం పట్ల ధర్మం పట్ల ఏదో ఇష్టంతో పనిచేస్తున్నాడు. సో ఆయనకి హెల్ప్ చేయాలి వీలైతే, వాడు చేసింది ఇన్లీగల్ని చెప్తున్నాడు, ఆయన దగ్గర ఉన్నాయన్నారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్రాబ్ చేశాడని చెప్పేసి ఆయన మీద అట్లా పెడితే ఇంకేం, ఇంకా ఏ విధమైన ఇది ఉంది? సో అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది తప్పు ఉంటాయండి, అమ్మాయికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? అంత 2-3 కోట్లు ఆవిడ దగ్గర ఉందంటే ఆవిడ కోటీశ్వరాలు అయితే, ఒకవేళ ముందు తీసిన సినిమాల్లో కొన్ని కొన్ని ఆమె మీద అభియోగాలు ఉన్నాయి, అవి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఏమన్నా బ్యాడ్ చేద్దామని చేసిందా, లేకపోతే నిజంగా అమ్మాయి చేసిందే రైట్ ఉందా, లేకపోతే ఈ అబ్బాయి కూడా ఇలా చేస్తున్నాడు కాబట్టి ఇలా హత్య ప్రయత్నాలు చేయించాడు ఇట్లా కేసులు చేయించాడు కాబట్టి ఈ అబ్బాయి కూడా ఉంది. సో ఇద్దరు వైపు నుంచి ఆలోచించి క్లియర్ కట్గా ఇద్దరు వైపు తప్పే కనిపిస్తుంది నాకు, ఒకళ్ళు రైటే నేను అన్ను, ఈ అమ్మాయి కష్టపడిపోయి ఈ అమ్మాయి ఇబ్బంది పడిపోతుందని నేను అన్ను, ఆ అబ్బాయి కూడా రైట్ అని నేను అన్ను, సో ఇద్దరు తప్పు, ఇద్దరు దొంగలే అంటాను నేనైతే. అంటే ఇద్దరి మధ్య ఏదో చిన్న వచ్చిన గొడవని బేస్ చేసుకుని కేసుల వరకు వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తే అది తప్పే, అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేస్తే ఖచ్చితంగా శిక్ష అర్హుడే. సో దాంతో పాటు అదనంగా ఇవన్నీ కేసులు ఉన్నాయి కాబట్టి అబ్బాయి అప్పుడు కల్ప్రిట్ మనం ఏదైనా అనొచ్చు. సో ఈ అమ్మాయి కూడా ఏదో విధంగా, అమ్మాయిలు వరుసగా కేసులు నడుస్తున్నాయి, అందరూ జానీ మాస్టరు అంతకుముందు రాజుతారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాది కూడా ఒక ఇష్యూ అవుతుందని, కానీ ఏమన్నా నా డబ్బులు కొంత ఏమన్నా ఉండిపోయినాయి కదా అవి తెచ్చుకుందామను, లేకపోతే ఇంకోటో ఇమ్మే సినిమా తీసింది యాక్చువల్లీ అబ్బాయితో సినిమా తీసిందనే నాకు ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసినట్టున్నారు. సో అప్పుడు వీళ్ళిద్దరు పక్క పక్కన కూర్చున్న ఫొటోస్ కూడా వచ్చాయి బాగానే మీకు తెలుసు. సో మరి అవన్నిటి వల్ల సినిమాలో ఇచ్చారా డబ్బులు, బయట ఇచ్చారా వేరే విధంగానా, పెళ్లికని ఇచ్చారా, అది క్లారిటీతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో మాత్రం బయటకు వస్తుంది. సో అది వచ్చినప్పుడే మనకి క్లారిటీ ఉంటుంది. సో ఈ అమ్మాయి రేటు నేను అన్ను, ఈ అమ్మాయి రేటు కాబట్టి ఈ అమ్మాయి కరెక్ట్ అని నేను కితాబు ఇవ్వను. సో అబ్బాయి వైపు అమ్మాయి వైపు ఇద్దరు వైపు ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎవరు దొంగలైనా శిక్ష పడాలి. అయితే ఇక్కడ మనం ఇంతకు ముందు జానీ మాస్టర్ గురించి రాస్తారణ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. వరుసగా ఫస్ట్ లావణ్య కేసు రాస్తారణ మీద, తర్వాత డి డాన్సర్ జానీ మాస్టర్ మీద కేసు పెట్టడం, ఇప్పుడు ఈ అమ్మాయి హర్షసాయి మీద కేసు పెట్టడం, మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 కేసులు కూడాను నార్సింగి పోలీస్ స్టేషన్ లో మాత్రమే నమోదవుతున్నాయి. అంటే ఏంటి ఇప్పటి వరకు నార్సింగి కోయిన్సిడెన్స్? నార్సింగికి ఎందుకు వెళ్తున్నాయంటే అందరూ మోకిలాలోనో ఆ చుట్టుపక్కల ఏరియాలో నార్సింగ్ పరిధిలో ఉన్నట్టే ఉంటున్నారు, అందరూ హైఫైగా ఉండే పీపుల్, అవును అందరూ విల్లాసలో ఉండేవాళ్ళు, అలా ఉండేసరికి అక్కడ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తున్నారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అది పాపం తలనొప్పిగా మారినా ఏమైనా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది, పబ్లిసిటీ డిమాండ్ అన్ని పెరుగుతున్నాయి. సో ఆ కేసులన్నీ కూడా అలానే వస్తున్నాయి, అబ్బాయిల వైపు అన్ని నమోదవుతున్నాయి. సో ఇందులో స్వార్థం కోసం చేసేది మనం ఫస్ట్ అనుకున్న వాటిలో కొంతమంది తప్పులున్నా కూడా ఇటువైపు చూపిస్తున్నారు. సో మిగిలినవి కూడా మనం అంత క్లారిటీ ఇవ్వలేము. సో జానీ మాస్టర్ విషయంలో కొంచెం మాకు మహిళా కమిషన్ దగ్గర కొన్ని క్లారిటీలు అమ్మాయి ఇచ్చింది కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నాడు కాబట్టి, సో అది క్లియర్గా ఉంది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ అమ్మాయిది ఇంకా రేపు తెలుస్తుంది మ్యాటర్, ఇంకా క్లియర్గా తెలిసినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అంతవరకు ఇద్దరికి వైపు తప్పులు ఉన్నాయి కాబట్టి ఇద్దరిని నేను సమర్థించను. సో ఇద్దరు ఇలా చేయడం తప్పే, ఒక విధంగా ఎవరు చేసినా తప్పే. అమ్మాయికి 2 కోట్ల రూపాయలు ఎలా ఇచ్చావు, ఏమి ఇచ్చావు అన్నది నువ్వు వచ్చి మాట్లాడాలి, క్లియర్గా చెప్పాలి. సో నీకెక్కడి నుంచి వచ్చేసాయి, ఏ విధంగా సంపాదించావు, అంత డబ్బులు మన దగ్గర ఉండాలంటే అమ్మాయిల దగ్గర ఓకే నేను కోటీశ్వరాలనండి బాగా డబ్బు ఉందండి అంటారా? సో అబ్బాయికి ఏ విధంగా ఇచ్చారు, ఏ విధంగా చేశారు, మిమ్మల్ని ఎప్పుడు మోసం చేశారు, ఏం చేశారు అని ఇస్తే పోలీసులకు క్లారిటీ వస్తుంది. ఎక్కడ చెప్పాడు, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఎందుకు మిస్ అయింది. సో అవన్నీ వస్తే అమ్మాయి వైపు తప్పు లేకపోతే అమ్మాయికి సపోర్ట్ వస్తుంది, పబ్లిక్ సపోర్టే కదా ఇప్పుడంతా, పబ్లిక్ సపోర్ట్ చేస్తారు, ఎవరైనా సపోర్ట్ చేస్తారు. లేదు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈయన హర్ష సాయి బాగా ఫేమ్ అన్నీ ఉన్నాయి కదా అని అనుకుంటే మేబీ అది కూడా తప్పే, ఏ విధంగా చేసినా. ఈ అబ్బాయి చేసింది కూడా తప్పు, ఈ అబ్బాయి కూడా ఇతను ఎట్లా చేయడం చాలా చాలా తప్పు. సో ఇద్దరు శిక్షింపబడాలి, ఒకవైపు తప్పు అని అనలేము, ఇద్దరు తప్పులు చేసి ఇద్దరు శిక్ష పడాలి. సో ఈ అమ్మాయి వైపు కూడా ఈ అబ్బాయి కౌంటర్ ఫైల్ కేసు చేస్తాడని అనుకుంటున్నాను నేను హర్ష సాయి, ఆటోమేటిక్గా నేను అనుకోవటం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.